హలో డియర్ స్టూడెంట్స్, అందరికీ నమస్కారం. రైల్వే ఫిజిక్స్లో మనం స్టార్ట్ చేసిన టాపిక్ కరెంట్ ఎలక్ట్రిసిటీ. ఇప్పుడుకు 4 వీడియోలుగా తరచూ మనం చేస్తున్నాం పీవైక్యూస్. అయితే ఇప్పుడు ఇంకో పీవైక్యూస్ చేద్దాం, మొదలెడదాం. సరే, ముందుగా పీవైక్యూస్ గమనించినట్టయితే ద పొటెన్షియల్ డ్రాప్ అక్రాస్ ద 4 ఓం రెసిస్టర్ ఇన్ ద గివెన్ సర్క్యూట్ ఈజ్. పొటెన్షియల్ డ్రాప్ అంటే పొటెన్షియల్, తెలుగులో కూడా పొటెన్షియల్ డ్రాప్ అని అంటాం. అయితే పొటెన్షియల్ డిఫరెన్స్ని పొటెన్షియల్ భేదం అని అంటాం, అలాగే రెసిస్టర్ని నిరోధకం అని అంటాం, అలాగే సర్క్యూట్ని వలయం అంటాం. అయితే ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే, ఇచ్చిన సర్క్యూట్లో అంటే ఇచ్చిన వలయంలో ఆ 4 ఓం నిరోధకం వద్ద, 4 ఓం నిరోధకం వద్ద పడిన పొటెన్షియల్ డ్రాప్ ఎంత? అయితే పొటెన్షియల్ డ్రాప్కి పొటెన్షియల్ భేదంకి తేడా ఏంటంటే, పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే మొత్తం సర్క్యూట్ యొక్క ఆ చివరి నుంచి ఈ చివరి సర్క్యూట్ కొలిచినట్టయితే దాన్ని మనం పొటెన్షియల్ డిఫరెన్స్ అంటాం. మనకు అడిగింది ఒకే ఒక రెసిస్టర్ దగ్గర పడిన పొటెన్షియల్ డ్రాప్ ఎంత అని అడిగారు. అయితే ఇది మనం తెలియాలంటే మనకు కావాల్సింది సిరీస్ కనెక్షన్ ముందు తెలుసుకోవాలండి. ఏం తెలుసుకోవాలి? సిరీస్ కనెక్షన్, శ్రేణు సంధానం అంటారండి. సిరీస్ కనెక్షన్ అంటే రెండు రెసిస్టర్లు కనుక, రెండు రెసిస్టర్లు పక్కపక్కనే ఉంటూ, రెండు లేదా మూడు రెసిస్టర్లు పక్కపక్కనే ఉంటూ దానికి ఒక వోల్టేజ్ అనేది కనెక్ట్, సిరీస్ కనెక్షన్లోనే కనెక్ట్ అయ్యి ఉంటే దాన్ని ఏమంటామంటే సిరీస్ కనెక్షన్ అంటాం. దానికి ఫార్ములా ఏంటంటే ఆర్ అంటే ఆర్ ఈక్వివాలెంట్ అంటే రెండు లేదా రెసిస్టెన్స్ యొక్క సమూహం ఏంటంటే, రెండు లేదా మూడు రెసిస్టెన్స్ యొక్క సమూహం దాన్ని ఆర్ ఈక్వివాలెంట్ అంటాం. దాన్ని మనం ఎలా క్యాల్కులేట్ చేయాలంటే R1 ప్లస్ R2 ప్లస్ R3. అయితే మనకి ఇక్కడ ఇచ్చినవి రెండు రెసిస్టర్లే, కానీ మనకు వచ్చిన పవర్లా 3 రెసిస్టర్స్. అయితే రెండు రెసిస్టెన్స్ గల ఫార్ములా ఎలా అంటే ఆర్ ఈక్వాలెంట్ ఈజ్ ఈక్వల్ టు, ఇచ్చినవి రెండు రెసిస్టర్లే కాబట్టి R1 ప్లస్ R2 ఏంటండి, R1 ప్లస్ R2. మనం ముందుగా మొత్తం సర్క్యూట్లో డ్రా అయిన కరెంట్ ఎంతో కనుగొన్నట్లయితే ఇక్కడ పడిన పొటెన్షియల్ డ్రాప్ ఎంతో మనం కనుక్కోవచ్చు. ముందుగా మొత్తం యొక్క కరెంట్ పాస్ అయిన కరెంట్ ఎంతో మనం కనుక్కుందాం. కనుక్కోవడానికి ముందుగా వోల్టేజ్ మనకి తెలుసు, వోల్టేజ్ ఎంత ఉంది, 5 వోల్ట్స్ ఇచ్చారు. అలాగే ఆర్ ఈక్వాలెంట్ కనుక్కోవాలి, రెసిస్టెన్స్ కనుక్కోవాలంటే ఆర్ ఈక్వాలెంట్ ఈజ్ ఈక్వల్ టు R1 మనం తెలుసు, R1 ఈజ్ ఈక్వల్ టు 4 ఓమ్స్. అలాగే R2 ఈజ్ ఈక్వల్ టు 6 ఓమ్స్. R1 ప్లస్ R2లో సబ్స్టిట్యూట్ చేసినట్టయితే ఆర్ ఈక్వాలెంట్ ఈజ్ ఈక్వల్ టు 4 ఓమ్స్ ప్లస్ 6 ఓమ్స్ ఈజ్ ఈక్వల్ టు 10 ఓమ్స్. మొత్తం రెసిస్టెన్స్ ఎంత వచ్చిందండి, ఆర్ ఈక్వాలెంట్ ఈజ్ ఈక్వల్ టు 10 ఓమ్స్. అయితే మనకి వోల్టేజ్ తెలుసు, రెసిస్టెన్స్ తెలుసు, దీని ద్వారా కరెంట్ ఫైండ్ అవుట్ చేయడం ఎలా అంటే ఓమ్స్ లాను ఉపయోగించి మనం కరెంట్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎలా అండి, ఓమ్స్ లా ఫార్ములా ఏంటంటే V ఈజ్ ఈక్వల్ టు IR. అయితే మనకు కావాల్సింది కరెంట్ కాబట్టి I ఈజ్ ఈక్వల్ టు V/R. అయితే I ఈజ్ ఈక్వల్ టు V ఎంత ఇచ్చారండి, వోల్టేజ్ ఇచ్చారు, 5 వోల్ట్స్ ఇచ్చారు, 5 నోట్ చేయండి. అలాగే R ఈక్వివాలెంట్ మొత్తంగా R ఎంత వచ్చిందండి, 10 ఓం వచ్చింది, నోట్ చేయండి. అప్పుడు I ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి, 1/2 ఆంపియర్. మొత్తంగా పాస్ అయిన కరెంట్ ఎంత అండి, 1/2 ఆంపియర్, నోట్ చేసుకోండి, 1/2 ఆంపియర్. అయితే కానీ మన క్వశ్చన్లో అడిగినది ఏంటంటే 4 ఓం రెసిస్టర్ దగ్గర పడిన పొటెన్షియల్ డ్రాప్ ఎంత, అది కనుక్కోవాలంటే సేమ్, మన కరెంట్ తెలుసు, రెసిస్టెన్స్ తెలుసు, కానీ పొటెన్షియల్ డ్రాప్ మనం కనుక్కోవాలి. సేమ్ ఓమ్స్ లా ప్రకారం V ఈజ్ ఈక్వల్ టు IR. V ఈజ్ ఈక్వల్ టు IR. అయితే V మనకు తెలియదు, పొటెన్షియల్ డ్రాప్ మనం కనుక్కోవాలి. అలాగే మనకు పాస్ అవుతున్న కరెంట్ తెలుసు, సిరీస్ కనెక్షన్లో ఏంటంటే ఇక్కడ నుంచి ఎంత కరెంట్ అయితే వెళ్ళిందో లాస్ట్కి అంతే కరెంట్ తిరిగి వస్తుంది. అంటే సిరీస్ కనెక్షన్లో ఇక్కడ నుంచి పాస్ అయిన కరెంటు సేమ్ ఇక్కడ నుంచే పాస్ అవుతుంది. అంటే ఈ రెసిస్టర్ దగ్గర డ్రా అయిన కరెంట్ ఎంత అంటే మొత్తంగా వచ్చిన కరెంట్ ఎంత అవుతుందో ఈ రెసిస్టర్ దగ్గర కూడా వచ్చే కరెంట్ కూడా అంతే అవుతుంది. నోట్ చేసుకోండి, I ఈజ్ ఈక్వల్ టు 1/2 ఆంపియర్. అలాగే R ఈజ్ ఈక్వల్ టు ఆల్రెడీ మనకి ఇచ్చారు, 4 ఓమ్స్ ఇచ్చారు, తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే I ప్లేస్లో 1/2, అలాగే R ప్లేస్లో 4 ఓమ్స్ మనం చేసినట్లయితే 2 2s are 4, V ఈజ్ ఈక్వల్ టు 2 వోల్ట్స్. ఎంత వచ్చిందండి, వోల్టేజ్ ఈక్వల్ టు 2 వోల్ట్స్ వచ్చింది. అయితే పొటెన్షియల్ డ్రాప్ మనకి ఎంత వచ్చినట్టు, 2 వోల్ట్స్. ఓకేనండి. అయితే ఆప్షన్స్లో ఎక్కడ ఉందో చూసినట్లయితే ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనండి, ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. అయితే మరొక పీవైక్యూ ఒకసారి చూద్దాం. అయితే ఇంకో క్వశ్చన్ పరిశీలించినట్లయితే, ఒకసారి క్వశ్చన్ పరిశీలించండి. 2 రెసిస్టర్స్ ఏంటండి, 2 రెసిస్టర్స్ నేమ్స్ ఇచ్చారు R1 R2, కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. ఎలా ఉన్నాయండి, ప్యారలల్గా అంటే సమాంతరంగా ఉన్నాయంట. ద ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ ఈజ్, ఏమడిగాడు, ద మొత్తానికి ఆ సర్క్యూట్ మొత్తానికి ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ అడిగాడు. అయితే ఇచ్చిన డేటా ప్రకారం డయాగ్రామ్ గీయండి. ద 2 రెసిస్టర్స్ ఎన్ని ఉన్నాయండి, 2 రెసిస్టర్స్ రెసిస్టెన్స్ సింబల్ ఇదే కదండి,
టూ రెసిస్టర్స్ ఎలా ఉన్నాయంట, కనెక్టెడ్ ఇన్ ప్యారలల్గా కనెక్ట్, అంటే సమాంతరంగా కనెక్ట్ అయ్యి ఉన్నాయంట, ఇలా కనెక్ట్ అయ్యి ఉంటాయి. అయితే రెసిస్టెన్స్ ఉన్నప్పుడు ఒక వోల్టేజ్ కూడా ఉండాలండి. వోల్టేజ్ మనం వి అనుకుందాం, అయితే దీన్ని R1 అనుకుందాం, దీన్ని R2 తన ఇచ్చాడు. అయితే దీన్ని వోల్టేజ్ వి అనుకుందాం, దీని గుండా కరెంట్ పాస్ అవుతుందండి. అయితే దీన్ని ఏమంటారంటే ప్యారలల్ కనెక్షన్ అంటారు. ఏమంటారు? ప్యారలల్ కనెక్షన్. దీన్ని ప్యారలల్ కనెక్షన్ అంటారు. అయితే మనకు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ అడిగాడు. ఏం అడిగారంటే ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ అడిగాడు. అయితే ప్యారలల్ కనెక్షన్లో ఏంటంటే కరెంట్ ఇలా పాస్ అవుతున్న కొద్దీ, కరెంట్ ఇలా పాస్ అవుతున్నప్పుడు కరెంట్ అనేది ఈ పాత్కు ఒక కరెంట్ వెళ్తుంది, ఈ పాత్కు ఒక కరెంట్ అవుతుంది. సిరీస్ కనెక్షన్కి మాత్రం ఒకటే పాత్ ఉంది కాబట్టి మొత్తం అంతా ఒకటే కరెంట్ వెళ్తుంది. కానీ ప్యారలల్ కనెక్షన్లో అయితే ఇది ఇక్కడో కరెంట్ వెళ్తుంది, ఇక్కడో కరెంట్ వెళ్తుంది. అయితే ఈ పాత్ గుండా వెళ్ళిన కరెంట్ని ఏమనుకుందామంటే I1 అనుకుందాం. ఏమనుకుందామండి? I1 అనుకుందాం. అయితే సెకండ్ పాత్ గుండా వెళ్ళిన కరెంట్ని I2 అనుకుందాం. ఓకేనండి? I2 అనుకుందాం. అయితే దీని ద్వారా మనకు కావాల్సింది ఈక్వాలెంట్ రెసిస్టెన్స్ కాబట్టి ప్యారలల్ కనెక్షన్కి వచ్చేసరికి ముందుగా ఓమ్స్ లా ప్రకారం V=IR మనకు తెలుసు. అయితే మనకు కావాల్సింది V/R=I. ఏంటండి? V/R=I. అయితే ఐ మనం క్యాలిక్యులేట్ చేసినట్టయితే ఐ ఎలా డివైడ్ అయింది? I=I1+I2గా డివైడ్ అయింది. ఏం డివైడ్ అయింది అండి? I=I1+I2. మనకు తెలుసు ఐ ప్లేస్లో వోల్టేజ్ వి, పైగా ఆర్ ఏంటంటే ఆర్ ఈక్వాలెంట్. మొత్తంగా ఏముందండి ఆర్ అంటే? ఆర్ ఈక్వాలెంట్ అంటే మొత్తం యొక్క సర్క్యూట్ యొక్క రెసిస్టెన్స్ని ఆర్ ఈక్వాలెంట్ అంటాం. అయితే I1 కరెంట్ దగ్గర ఎంత ఉందండి? పొటెన్షియల్ మాత్రం సేమ్, పొటెన్షియల్ డ్రాప్ మాత్రం సేమ్. అయితే V/R1 రెసిస్టెన్స్ ఉంది I కరెంట్ దగ్గర. అలాగే I2 దగ్గర V కూడా సేమ్, V/R2. అయితే ఇక్కడ V/R=V మనం కామన్ తీసినట్లయితే 1/R1+1/R2. ఓకేనండి? 1/R1+1/R2. అయితే ఈ వి క్యాన్సిల్ చేసినట్టయితే మనకు వచ్చిన ఈక్వేషన్ 1/R=1/R1+1/R2. ఏమొచ్చిందండి? 1/R1+1/R2. అయితే 1/R=, దీనికి మనం ఎల్సిఎం రూపంలో కట్టినట్లయితే ఇది ఇక్కడికి వస్తుంది R2+R1/, ఇవి రెండు మల్టిప్లై అవగా R1×R2 ఏమైందండి? R1×R2. కానీ మనకు 1/R వచ్చింది. మనకు కావాల్సింది మాత్రం ఈక్వివాలెంట్, ఈక్వాలెంట్ రెసిస్టెన్స్. అయితే మనం ఏం చేయాలంటే దీన్ని రెసిప్రోకల్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. 1/R రెసిప్రోకల్ చేస్తే R=, అయితే దీన్ని రెసిప్రోకల్ చేస్తే R1×R2/R1+R2. ఏమొచ్చిందండి? R1×R2/R1+R2. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనండి? అర్థమైంది కదా? అయితే ఇంకొక PYQ మనం చూద్దాం. అయితే మరొక PYQ పరిశీలించినట్లయితే ఇచ్చిన PYQ జాగ్రత్తగా చదవండి. ద ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్. ఏ రెసిస్టెన్స్ అండి? ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ అంటే మొత్తం రెసిస్టెన్స్ బిట్వీన్ పాయింట్ ఏ అండ్ బి షోన్ ఇన్ ద ఫిగర్ బిలో. ఏమడిగారండి? పాయింట్ ఏకి పాయింట్ బికి మధ్య ఉన్న మొత్తం రెసిస్టెన్స్ ఎంత కనుక్కోమన్నాడు. ఏమన్నాడండి? మొత్తం రెసిస్టెన్స్ ఎంత కనుక్కోమన్నాడు. అయితే రెసిస్టెన్స్ ఎలా ఉందో కనుక్కునే ముందు ఆ రెసిస్టెన్స్ ఏ కనెక్షన్లో ఉందో చూడండి. ఇవి రెండు ఏ కనెక్షన్లు ఉన్నాయి? సిరీస్ కనెక్షన్లో ఉన్నాయి. ముందు ఆ సిరీస్ కనెక్షన్ తేల్చాలంటే మనకు తెలిసిన ఫార్ములా 1/R1=1/R1+R2. ఇది ప్యారలల్ కనెక్షన్. అలాగే సిరీస్ కనెక్షన్ ఏంటంటే R=R1+R2. ఇందులో ముందు మనం తీసుకోవాల్సిన ఫార్ములా ఇది. సిరీస్ కనెక్షన్ ముందు తీసుకోండి. R=R1+R2 అంటే 3 Ω + 3 Ω ఎంత అయిందండి? మొత్తం 6 Ω అయింది. 6 Ω. అయితే దీన్ని మనం రీడ్రా చేసినట్టయితే ఇది ఇలా మారుతుంది, దీంతోపాటు ఇది ఇలా మారుతుంది. ఓకేనండి? ఏబి ఎలా వచ్చింది? ఇలా వచ్చింది ఏ, ఇది బి. అయితే ఈ రెండు ఏ కనెక్షన్లు ఉన్నాయంటే దీని రెసిస్టెన్స్ 6 Ω, దీని రెసిస్టెన్స్ 3 Ω. ఇవి రెండు ఇప్పుడు చూసినట్లయితే ఇక్కడ కింద మనకు వోల్టేజ్ ఉంది. ఇవి రెండు చూసినట్లయితే ఇది ప్యారలల్ కనెక్షన్ ఉంది. ప్యారలల్ కనెక్షన్ ఫార్ములా ఏంటండి? ఇందాక మనం చేసాం ప్యారలల్ కనెక్షన్కి R=R1×R2/R1+R2. దీని ముందు PYQ R=R1×R2/R1+R2. అయితే R1 ఎంత వచ్చిందంటే R=, నోట్ చేసుకోండి, R1 6 Ω. అలాగే R2=3 Ω వచ్చింది, 3 Ω నోట్ చేసుకోండి. R1×R2 అంటే 6×3/6+3. అయితే 6×3 అంటే 18, అలాగే 6+3 అంటే 9, 9×2=18. అయితే R=, ఎంత వచ్చిందండి? R=2 Ω వచ్చింది. రెసిస్టెన్స్కి మనకి యూనిట్స్ తెలుసు, 2 Ω. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. అయితే మీకు మరికొన్ని PYQs ఇంకా ఎన్ని కావాలో చేయాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.